మహానటి సావిత్రిని ఆర్థికంగా దెబ్బతీసిన సినిమా ఏదో తెలుసా? సీనియర్స్ స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక్కో మొట్టు ఒక్కో మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాలకు వెళ్లారు సావిత్రి గారు. జీవితంలో ఎంత వేగంగా సక్సెస్ ని చవిచూశారో అంతే వేగంగా తన కెరియర్ ని ఆమె చేతులారా నాశనం చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె నిజ జీవితంలో పెళ్లి తర్వాత సావిత్రికి సినీ ఇండస్ట్రీ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. తమిళంలో సావిత్రి ఆమె భర్త జమినీ గణేశన్ తో కలిసి నటించిన సినిమాలన్నీ విఫలం అయ్యాయి. సొంతగా ఇద్దరు కలిసి చేసిన సినిమాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసేవారట సావిత్రి. అదే సమయంలో జమినీ గణేశన్ వేరే నటితో పరిచయం ఏర్పడింది. ఎప్పుడైతే జమినీ గణేశన్ కున్న ఎఫ్ఐఆర్ గురించి సావిత్రికి తెలిసిందో దాంతో వారి కాపురంలో అలజడులు మొదలయ్యాయి. భర్త మీద కోపంతో సావిత్రి గారు ఎంతమంది చెప్పినా వద్దన వినకుండా సొంత డబ్బుతో తీసినటువంటి చిన్నారి పాపలు అనే సినిమా ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుంది. సావిత్రి స్వీయ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ సినిమాలో షావుకార్ జానకి జమున వంటి స్టార్ హీరోయిన్స్ అందరినీ తీసుకుంది. సావిత్రి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ముందుగానే నటీనటులకు రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. ఇక డబ్బు ముందుగానే చేతికి రావడంతో కొందరు నటులు షూటింగ్ కి ఆలస్యంగా వెళ్లేవారట. అంతేకాకుండా సావిత్రి సినిమా పూర్తి కాకముందే వేరే ప్రాజెక్ట్స్ కి కాల్ షీట్లు ఓకే చేసేవారట. దాంతో చిన్నారి పాపల సినిమా సావిత్రి అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఈ సినిమా సావిత్రికి ఆర్థికంగా ఎన్నో నష్టాలు తీసుకొచ్చినా ఆ సమయంలోనే సావిత్రిపై ఐటీ శాఖ దాడులు జరిగాయి. ఇలా సావిత్రి ఎన్నో ఆశలు పెట్టుకుని తీసినటువంటి చిన్నారి పాపల సినిమా ఆమెను ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కొంగ తీసేసింది. ఒకవేళ సావిత్రికి ఈ సినిమా తీయాలని గనక నిర్ణయించుకోకుని ఉండకపోతే ఆర్థికంగా కుంగిపోయేవారు కాదని అప్పట్లో సావిత్రి గారితో ఉన్నటువంటి సన్నిహితంగా ఉండేవారు కొంతమంది చెబుతూ ఉంటారు.